హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయతో రసం చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా ఉసిరికాయలు 4 తీసుకొని ఇలా తురుముకోవాలి. 1 లీటర్ వాటర్కి 4 ఉసిరికాయలు తీసుకున్నాను. ఒక లీటర్ వాటర్లో ఈ తురుమును, ఉసిరికాయ తురుమును వేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని, అలాగే 4 పచ్చిమిర్చి, అలాగే ఇది పసుపు కమ్ము, కూరగాయల బజార్లో ఇప్పుడు ఎక్కువగా అమ్ముతున్నారు. పేస్ట్ కింద చేసి 1/2 స్పూన్ కానీ 1 టీ స్పూన్ కానీ వేసుకోవచ్చు. మీకు ఇది పసుపు కమ్ము లేనట్లయితే నార్మల్ పసుపు వేసుకోండి 1/2 స్పూన్ వరకు. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1/2 స్పూన్. ఆనియన్స్ 2 టేబుల్ స్పూన్స్. సాల్ట్ సరిపడగా. ఈ ఉసిరికాయ రసం చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు తప్పనిసరిగా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చింతపండు రసం కంటే ఉసిరికాయ రసం చాలా బాగుంది, అలాగే చాలా తొందరగా 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు కొన్ని కొత్తిమీర కాడలు తీసుకున్నాను. కాడలు అయితే కొంచెం వాసన కూడా ఎక్కువగా ఉంటుంది. ఆకుల్లో కంటే కూడా కాడల్లో మంచి వాసన వస్తుంది, మంచి సువాసన ఉంటుంది. ఒక్క 5 మినిట్స్లో మరుగుపోతుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. అదే చింతపండు అయితే, చింతపండు రసం అయితే చాలా టైం పడుతుంది కదా. ఇదైతే 1-5 మినిట్స్లో మరుగుపోతుంది, టైం సేవ్ అవుతుంది, అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది కదా ఉసిరికాయ. అందరికీ తెలుసు ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అలాగే రసం తాలింపుకి వేరే 1 గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మినపప్పు 1/2 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, జీరా 1/2 స్పూన్, అలాగే వాము 1/2 స్పూన్, వెల్లుల్లి రెమ్మలు 1/6, ఎండుమిర్చి 4, కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగువ. ఇంగువ కూడా హెల్త్కి చాలా మంచిది కదా, అందరికీ తెలిసింది. చాలా సింపుల్గా ఉసిరి రసం తయారైపోతుంది. మనకి రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటున్నాయి. ఈ విధంగా ఉసిరికాయ రసం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే రోగాలు కూడా తగ్గుతాయి. తప్పనిసరిగా ట్రై చేయండి, టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. మన తెలుగు వాళ్ళకి రసం బాగా అలవాటు కాబట్టి ఇలా ఉసిరి రసం తప్పనిసరిగా ట్రై చేయండి హెల్తీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో